ఈరోజు ఆదివారం చికెన్ ఫ్రై చేయాలనుకున్నాం రాత్రి డిన్నర్కి. ఏం చేయాలని యోచన చేస్తూ క్యాప్సికమ్ చికెన్ ఫ్రైని చేస్తే బాగుంటుందని అనుకున్నాం. సో ఐటెంలని తీసుకొచ్చేసాం. ఇప్పుడు క్యాప్సికమ్ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూసేద్దాం. క్యాప్సికమ్ చికెన్ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెన్ 2 కేజీలు తీసుకున్నాము. దాని తర్వాత క్యాప్సికమ్ము, ఆనియన్ ఉంది, కరివేపాకు ఉంది. మళ్ళీ ఇక్కడ క్యాప్సికము, ఆనియను, ఇది క్యాప్సికము మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసినది మిక్సీలో వేసి రుబ్బుకుంటాం, మిక్సీలో రుబ్బుకుంటాం. తర్వాత వెల్లుల్లి ఉంది, శుంఠి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. దాని తర్వాత మసాలా ఐటెం వచ్చేసి జీరా ఉంది, పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఉంది, లవంగాలు, చెక్క. మళ్ళీ ఇది వచ్చేసి యాలక్కులు, యాలక్కులు నుంచి సిప్పని తీసేసి ఒట్టి సీడ్స్ మాత్రమే దీంట్లో పెట్టుకుని ఉన్నాము. ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసి దీంట్లో జజ్జుకుంటాం అన్నమాట. సో అన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసి పౌడర్ చేసుకుంటున్నాము. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని దీంట్లో పౌడర్ చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని ఉన్నాము. అప్పుడే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్ దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నాం కదా. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు, కరివేపాకుని ఇందులోనే వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటాం. ఇందులోనే ఒకేసారి ఇందులోనే వేసేసుకుంటాం కరివేపాకు, మళ్ళీ మళ్ళీ వేసేది ఉండదు. ఇవన్నీ 3 బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని ఇచ్చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మిక్సీకి వేసే ఐటెంలు వచ్చేసి ఇవన్నీ వేస్తామన్నమాట. శుంఠి, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత అక్కడ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ము, కరివేపాకు, మరి ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లోనే దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, కరివేపాకు ఇందులో వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటాం. దాని తర్వాత ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఉల్లిపాయలు మళ్ళీ క్యాప్సికమ్ అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాం ముందు ఉల్లిపాయల్ని. దాని తర్వాత క్యాప్సికమ్ కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటాం. క్యాప్సికమ్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం మేము. మీకు కావాలంటే మీరు చిన్న కూడా కట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఫ్రై అయినాక తర్వాత మసాలా వేసుకుంటాం. బాగా ఫ్రై అయింది, ఫ్రై చేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేస్తాం అన్నమాట. కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటాం. కావలసినంత పసుపు, అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు మనము సౌట్తో కానీ లేకపోతే ఇలా అయినా
మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసుకొని కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మనం మిక్సీలో వేయకుండా అలాగే దీన్ని ఉడకపెడుతున్నాం అన్నమాట. మసాలా వేసిన తర్వాత బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనము కల్లుప్పు యూస్ చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కావాల్సినంత ధనియాపొడి వేసుకుంటున్నాం. దీంట్లో ఎంత కావాలో అంత. ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసుకొని బాగా దీన్ని ఉడకపెట్టుకుంటాం. ఫైనల్గా క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వాసన అయితే గమగమలాడుతుంది, ఎప్పుడెప్పుడు తిందామనుంది. ఫైనల్గా క్యాప్సికమ్ చికెన్ ఫ్రై తినడానికి రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.